मनी लॉन्डरिंग केसलो तिहार जैल सुकेश चंद्रशेखर मरो बॉम्ब पेल्चारु जैल नुंचि मरो लेख विडुदल चेशारु रेंडु पेजील तो कूडिन ई लेखलो केजरीवाल तो पाटु बीआरएस नेतल पेर्लनु प्रस्तावించారు अरुण पिल्लैकि डब्बुलु इच्चानने लेखलो पेर्कोन्नारु गतंलो एपी अने शार्ट नेम व्यक्तिकि 15 कोट्लु इच्चानन्न सुकेश एपी अंटे अरुण पिल्लै अनि इप्पुडु चेप्पाडु अन्नी आधारालु उन्नायि अवसरमैते नार्को टेस्ट कूडा सिद्धमनि सुकेश तेलिपाडु केजरीवाल सत्येंद्र जैन आदेश पदिहेनु कोट्लु टीआरएस कार्यालयंलो इच्चिनट्लु सुकेश स्पष्टं चेशारु डब्बु मुट्टिनट्लु टीआरएस नेत चेसिन चाट्स स्क्रीन शॉट्स उन्नायन्नारु 15 कोट्लनु 15 केजील नेय्यिगा चाट्लो तेलिपारु क्याश बॉक्सुलनु पिल्लै नलुपु रंगु रेंज रोवर् स्पोर्ट्स मॉडल कारुलो पेट्टारन्नारु कारु विंडो शील्ड पै एमएलसी अने स्टिकर उंदनि अदि टीआरएस आफीसुलो पार्क चेसि उन्नट्लु लेखलो तेलिपारु ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు సతీష్ చెప్పండి సుకేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చారు ఇంతకు ముందు ఇక్కడ ఏపీ అనే వ్యక్తికి డబుల్ ఇచ్చినట్టుగా చెప్పారు ఇప్పుడు క్లియర్ గా అరుణ్ పిల్లయ్య నేమ్ కూడా చెప్పి లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి పూర్తి డీటెయల్స్ ఇవ్వండి ఆ లేఖలో ఏముంది ఎస్ స్వామి మొత్తం దాదాపు 7 పేజీల సమాచారంతో ఆయన చేతులతో సాక్ష్యాలతో రాసిన రెండు పేజీల అంశాలను అయితే ఢిల్లీ జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుకేష్ చంద్రశేఖర్ దాదాపు ఈ లేఖలో కేజ్రీవాల్ తో పాటు టిఆర్ఎస్ నేతల ప్రస్తావన పేర్కొనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇటీవల కూడా ఒక లేఖ రాశారు ఆ లేఖలో కూడా సంచలన అంశాలను పేర్కొన్నారు ఇప్పుడు తాజాగా రెండోసారి లేఖ రాశారు కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు 15 కోట్ల రూపాయలను టిఆర్ఎస్ తరంలో ఇచ్చానని డబ్బు ముట్టినట్టు కూడా టిఆర్ఎస్ నేత చేసిన ఆ షార్ట్ చేసిన స్క్రీన్ షాట్లు సైతం కూడా తన వద్ద ఉన్నాయని ఇక్కడ సౌత్ గ్రూప్ లో ఉన్న టిఆర్ఎస్ నేతలతో కేజ్రీవాల్ కు సంబంధాలపై స్పష్టంగా బయటపడుతున్నాయనే అంశాన్ని కూడా అందులో పేర్కొన్నారు ఇక టిఆర్ఎస్ నేత ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారనేది కూడా పరోక్షంగా అరుణ్ రామచంద్రయ్య పిల్లయ్య పేరును అందులో మెన్షన్ చేశారు ఇక తన సహాయకుడుగా అంటే అరుణ్ రామచంద్రయ్య పిల్లయ్యకు దాదాపు 15 కోట్లు ఇవ్వాల్సిందిగా టిఆర్ఎస్ నేత చాట్ లో స్పష్టం చేశారనేది కూడా చెప్తున్నారు ఇక 15 కోట్లను 15 కేజీల నెయ్యిగా చాట్ లో పేర్కొన్నారు అంటే ఇది కోడ్ భాషలో భాగంగా 15 కేజీల నెయ్యిని తాను అందజేసినట్టు కూడా అందులో ప్రధానంగా పేర్కొన్నారు ఇక పిల్లై క్యాష్ బాక్స్ను నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించిన రేంజ్ రోవర్ కారు 6060 కారు టిఆర్ఎస్ పౌండ్ లో పార్కింగ్ చేశారు ఆ కారు కు సంబంధించిన విండో షీల్డ్ పైన ఎంఎల్సీ అనే స్టిక్కర్ సైతం కూడా ఉంది ఆ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోనే పార్కింగ్ చేసిన కార్లను దాదాపు 15 కోట్ల రూపాయలు అందజేసినట్టు కూడా చెప్పారు ఇక చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ టిఆర్ఎస్ మధ్య ఉన్న ఆర్థిక వ్యాపార సంబంధాలు కూడా ఇందులో స్పష్టమవుతున్నాయని కూడా సుకేష్ చంద్ర స్పష్టంగా పేర్కొన్నారు తను రాసిన లేఖలో ఇప్పుడు విడుదల చేసిన చాట్ స్క్రీన్ కేవలం చార్టర్లు మాత్రమే ఇక మెయిన్ కోర్స్ ఇంకా ఉంది అనేది కూడా ఆయన ప్రధానంగా అందులో మెన్షన్ చేశారు నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది అవసరమైతే నార్కో పాలిగ్రామ్ టెస్ట్ కూడా నేను సిద్ధంగా ఉన్నానని సోమవారం ఈడీ సిబిఐలకు వాట్సాప్ తెలుగు చాట్లకు సంబంధించిన అంశాలను తాను ఒక స్క్రీన్ షాట్ అంటే దాదాపు అరవింద్ కేజ్రీవాల్ తో చాట్ చేసిన 703 చాట్లు తన వద్ద ఉన్నాయి అవి వాట్సాప్ టెలిగ్రామ్ లో ఉన్నాయి వాటన్నిటిని కూడా తాను సిబిఐ ఈడీ ముందు అంటే కేవలం శాంపిల్ కి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఒక స్క్రీన్ షాట్ మాత్రమే తాను అందజేస్తారని ఇక విడతల వారిగా ఇట్లా అనేక స్క్రీన్ షాట్లు సైతం కూడా తీసి పంపిస్తారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ క్యాంప్ నడుస్తుంది ఒకవైపు మరోవైపు ఇప్పుడు కొత్తగా ఈ సుకేష్ చంద్ర అంశం తెర మీదకి వచ్చింది ఇటీవల సుకేష్ చంద్ర ఢిల్లీ హైకోర్టు సందర్భంలో కూడా పార్టీల కోర్టులో కూడా తాను 15 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఈ పిన్ను సంచలనంగా మారిపోయింది ఈ కేసు ఎవరు మెడకు చుట్టుకుంటుందనేది కూడా కొంత ఉత్కంఠతో నెలకొంది స్వామి రైట్ సతీష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్